హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతులకి సంబంధించి రైతు భరోసా యొక్క కొత్త అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి రైతులకి సంబంధించిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు రైతుల యొక్క వివరాలు సేకరిస్తున్నారు. 30 ఎకరాలలోపు ఎంతమందికి రైతులకి భూమి ఉందో సేకరిస్తూ ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి భట్టి విక్రమార్క నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఫ్రెండ్స్, 3 ఎకరాలలోపు, 5 ఎకరాలలోపు, 8 ఎకరాలలోపు, అలాగే 10 ఎకరాలలోపు, 15 ఎకరాలలోపు, అలాగే 20 ఎకరాలలోపు మరియు 30 ఎకరాలలోపు ఎంతమంది రైతులకి భూమి ఉందో, సో ఎవరికి ఇవ్వాలో ఈ విధంగా ప్రతిపాదనలు సేకరిస్తున్నారు. అలాగే రైతులు ఏమనుకుంటున్నారో సేకరిస్తున్నారు. ఇక మరో 2 రోజుల పాటు ఈ సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేస్తారు. ఇక సమాచారం అంతా కూడా సేకరించిన తర్వాత ప్రభుత్వానికి ఈ నివేదిక అందిస్తారు. ఇక ఫ్రెండ్స్, 8 ఎకరాల భూమి ఉన్న రైతులకి, అంటే ఎంత భూమి ఉన్న రైతులకి ఇవ్వాలి, అలాగే ఎవరెవరు అర్హులు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, అలాగే ట్యాక్స్ పే చేసేవాళ్ళు, సో ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత మార్గదర్శకాలు అయితే విడుదల అయితే చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.